చెప్తాందే, జయాభాయ్ అంటే ఎవడో తెలియదండి ప్రణాటనే. అభయో, జయాగాడు అంటే వాడికే కాదు నాకు కూడా తెలియదు, ఎవడరా కొత్తంగాడు. ఈ తొక్కల మీటింగ్ అంటే నాకు అర్థం కాలేదు. 1, 2, 3, 4, 5, 6 ఆరుగున్నారు. నువ్వు అను, నేను వెంటనే పారిపోతాను. పారిపోతారు కూడదురా, ఏసేస్తా ఏసేస్తా. ఏంద్ర ఏసేది, నిన్న కాక మొన్న వచ్చిన బచ్చగాళ్ళు. ఎప్పుడు వచ్చామన్నది కాదురా ముఖ్యం, ఎక్కడ కొరికామన్నది ముఖ్యం. ఏంద్ర గురికేది నా కాయ, ఒక ఎమ్మెని గురుకు. పుట్టిగడా గబ్బు నా కొడక, పోలీసు వాళ్ళు అనుకుని ఉరుకులాడితే. ఈసారి మాత్రం ఆ అమ్మాయి తప్పించుకోకూడదు. పండు పండు, ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? కనబడతలేదా? పని చేస్తున్నాను. ఇలాంటి వెధవల దగ్గర పనిచేసేవాడివి, మమ్మల్ని అందరినీ ఎందుకు మార్చావు? సువర్ణ, విషయం తెలియకుండా మాట్లాడుకో. జరిగింది ఏంటంటే, నాకంతా తెలుసు. నిన్ను ఇష్టపడ్డాను కదా అని నేనేం చేసినా ఊరుకుంటుంది అనుకుంటున్నావేమో. చూడు, చావనైనా చేస్తాను కానీ ఇలాంటి వెధవల దగ్గర పనిచేస్తే ఒప్పుకోను. గుర్తుంచుకో సువర్ణ. నువ్వు మాట్లాడతా పండనా, మమ్మల్ని అన్నిసార్లు వెధవల్ని చేసి వెళ్ళిందే ఎవరు? అమ్మాయి నన్ను చేసుకోవాలనుకున్నా అమ్మాయి. మరి మన ఇంట్లో ఉన్న ఇలియానా? నేను చేసుకోవాలనుకున్నా అమ్మాయి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉందే, ఏ విధమని అడగాలి? అనయా అనయా, అమ్మాయి దొరికిందా? అది సరే, కానీ నువ్వు నువ్వు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని చేసుకుంటావా, లేకపోతే నిన్ను చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని చేసుకుంటావా? ముందు నీ మీద చేయి చేసుకుందాం అనుకుంటున్నా. పోరా, ముందు అమ్మాయి ఇక్కడ. ఇంకా లాభం లేదురా, జరిగిందంతా మీ చెల్లి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఒరే, దాని గురించి తెలికి ఇలా మాట్లాడుతున్నావు? అది చెడ్డీలేసుకుని అమ్మ నాన్న అడుగునే రోజుల్లో ఓ కుర్రోడు తనతో ఆడుకుంటాను రమ్మని పిలిచాడు. సరే అని ఇది వెళ్ళింది. తీరా వెళ్ళేసరికి వాడు రాకపోయేసరికి కోపం వచ్చి వాడి ఇంటికి వెళ్ళి వాడిని బయటికి పిలిచి ఓ ఇటుకరాయి తీసుకుని బెడేళ్ళమని నెత్తిపోయి కొట్టావు. దాంతో వాడు శ్మశానానికి 7 ఏళ్ళు బోస్టన్ స్కూల్కి వెళ్ళింది. చూడు, అలా పొదునిక్కిన బ్లేడ్లో పెరిగిన నా దొంగనా చెల్లితో నువ్వు నిశ్చితార్థం దాకొచ్చావు. ఇప్పుడు సడన్గా జరిగిన విషయం చెప్పేసావనుకో, అప్పుడు నా చెల్లి, పండు పర్లేదు పండు, ఎస్ఐ కట్టాల్సిన డబ్బులు నేను కడతాను, మీరిద్దరు ఏ ఊటి కొడైకెనాల్ వెళ్ళి చేసుకోండి అంటుందనుకున్నావా? ఇద్దరిని కలిపి పొడి చేస్తాను. ఇదిగో పరిస్థితులు సర్దుమడిగే వరకు మీరు కామ్గా ఉండండి, జరగాల్సింది నేను చూసుకుంటాను. ఎక్కువ ఆలోచించుకోండి, నడవండి. పద రండి రవికర్మ గారు, రండి, ఆహ్వానం ఆహ్వానం రండి. వాట్ ఇస్ దిస్? అమ్మో, ఇదేంటే? మా కెల్కమ్ చెప్పడానికి రెడ్ కార్పెట్ ఏర్పాటు చేయనేదంటే? అదా, రెడ్ కార్పెట్లంతా రెడ్ లైట్ ఏరియాలో ఫంక్షన్ ఉంటే అక్కడ పంపించారట. మీరు బొమ్మ దించగానే నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్తాను. రెడ్ కార్పెట్? ఏంటి రెడ్ కార్పెట్ అక్కడ ఏర్పాటు చేసినావా? అవును సార్నే. ఆయన ఎవరు అనుకుంటున్నావు? రవి కర్మ అని గొప్ప పెయింటర్, తన చేత్తో దింపని ఫిగర్ లేదు. ఓ బ్రోకరా, నోర్మొయ్, బయటకెళ్ళండి బయటకెళ్ళండి. సార్, ఎవరన్నా ఇతను? ఈయన రవి కర్మ అని గొప్ప పెయింటరు. నన్ను కొట్టించి తప్పించుకున్న ఆ పిల్ల నాకు పాటలు పాటలుగా గుర్తుకొస్తుంది. నాకు గుర్తుకొచ్చే పాటలు ఈయనకి చెప్తే ఆయన బొమ్మ ఇట్టే గీసేస్తాడు, మనం ఆ పిల్లని అట్టే పట్టేసుకుంటాము. అయ్యా, నీకేంటి అలా చౌంటలు పడుతున్నాయి? కరెక్ట్ కరెక్ట్. సరే, నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. సరే ఇద్దరికి. అలాగే రవికర్మ గారు, మొదలెడదామా? ఇంకా చెప్పండి, ఏం గీస్తున్నారు చెప్పుగా. ఆమె కళ్ళు ఆకాశంలో నక్షత్రాలు, అంత చిన్నవా. ఆ ముక్కు కరెక్ట్ గా గీస్తున్నావా? నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావా? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. నువ్వు కరెక్ట్ గా గీయకపోయావు అనుకో, నీకు కరెంట్ పెట్టవలసి వస్తుంది. అర్థమైందా? బొమ్మ అయిపోయినదే. హలో అన్నయ్య. చెప్పరా తమ్ముడు, కావాల్సిన ఫిగర్ దొరికింది. అలాగా పండు, చెప్పురా బండి. ఎక్కడరా ఎక్కడరా అమ్మాయి, తెచ్చారా? అన్నయ్య, బొమ్మ గీయించాను చూడు.
చేశాడు. వాడికేం చేయిందంటే బొమ్మ చూశాడుగా, అమ్మాయి అందానికి అన్న తల తిరిగిపోయింది, అందుకే తల బాదుకుంటున్నాడు. వేసింది ఎవరా? చెప్పింది ఎవరు? ఈడేంట్రా మన ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మ గీయించాడు. అదే అన్న, నీకు తెలుసు కదా పాపం కొద్దిగా. ఇంట్లో ఉన్న అమ్మాయ కరెక్టే. ఒరే రవి కర్మ, ఏంట్రా నాకు ఈ కర్మ, ఈ అమ్మాయి బొమ్మ గీసావు? నన్నేటి చేసినానా? నువ్వెవరిని చెప్తా వాళ్ళని గీసినానా? నానేటి చెప్పినాను? ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మని గీయమని చెప్పినానా? చెప్పినదంటే చెప్పనేదా? ఏంట్రా అది చెప్పేది? నువ్వు గీసేది నీ అబ్బాయి. వచ్చారంటే జస్ట్ శాంపుల్ ఇచ్చాను రా శాంపుల్. మెంటలోడు వాళ్ళ మనిషిని కొట్టమంటే మన మనుషులు కొట్టించాడన్న. సారీ పండన్న, చీకట్లో ఫోటోలు కనపడలేదు. ఈ బొంద నువ్వు నోరుమోయ్, ఇంతకీ వాడు మన మీద ఎందుకు అటాక్ చేసినట్టు అబ్బా? ఇంకెందుకు? ఈ అమ్మాయి కోసమే? ఈ అమ్మాయి కోసమా? అదేనా, ఆ షేక్ కి అప్పచెప్పాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి అనుకొని వచ్చుంటారేమో అని నా డౌట్. పండు, ఈ అమ్మాయి ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, వెంటనే వాళ్ళ ఇంటికి పంపించేసాయి. నేను అదే అనుకున్నా. వెరీ గుడ్. వజ్రోత్సవాలని చూసి వచ్చి లెజెండ్ కి సెలబ్రిటీ కి తేడా ఏంటని అడిగానంట. నీలాంటి వాడు, వీళ్ళ ఫాదర్ పెద్ద ఫ్యాక్షనిస్ట్, వీళ్ళ ప్రేమను ఒప్పుకోకే కదా మన దగ్గర తీసుకొచ్చింది. ఒప్పుకోకపోవడానికి వాడేవాడరా పండు అన్న. పొద్దున్న ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కన్వర్స్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర దింపొద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వురా. గుడ్ నైట్. చంపేస్తాను వెదవాళ్ళు, ఇంకోసారి వచ్చారంటే. అర్ధగంట అయిందనా? నువ్వే వండుకో అన్న, మమ్మల్ని చంపుతున్నావు. పద పండి అన్న, కలిసి పడుకుందాం. చిచి అదలగలే. పద్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడి తీసుకెళ్తాను. సరే సార్. మీరు మీరు మా ఇంటికి రావడం ఏంటి సార్? అమ్మాయి తండ్రి నువ్వేనా? ఈయనే అన్న. వీడేంట్రా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అన్నావు, మనల్ని చూడగానే అతి వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అందుకే నేను సినిమాలు చూడమనేది. ఇంటర్వెల్ బిఫోర్ దాకా ఫ్యాక్షనిస్టులంతా ఇలాగే సైలెంట్ గా ఉంటారు. కరెక్ట్ గా ఇంటర్వెల్ బ్యాంక్ లో కలెక్టర్ కమిషనర్ వచ్చి వీళ్ళకి దండం పెట్టేసరికి ఫ్లాష్ బ్యాక్ మొత్తం రివీల్ అవుతుంది. నీ పేరేమిటో? గంగులు అంటారండి. గంగులు గారు, మా పండు మీ అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాడు, ప్రేమికులను విడదీయటం కరెక్ట్ కాదండి. అంటే పెళ్లి చేసుకున్నాకే విడదీయాలంటారండి? అప్పుడు మనం విడదీయవలసిన అవసరం లేదు, వాళ్ళే విడిపోతారు. అన్న వైఫ్ మా వదిన జంపుగా. నువ్వు నోర్మయ్, చూడండి వీడు నా మనిషి, వీళ్ళ ప్రేమను కాదనకండి. పెళ్లికి అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. పద రే, అమ్మాయి లోపల తీసుకురా. అలాగే అన్న. పదండి. గంగులు గారు, ఏంటి మీ దగ్గర బాంబులు ఏమైనా ఉన్నాయా? ఎన్ని కావాలేంటి? మర్చుకోటి చూపించండి. సరిపోతాయా? ఇంకా వదలనా? వదొద్దు, మీ దగ్గరే ఉంచుకోండి. నానా ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళంతా ఎవరు? నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారమ్మా. రా. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నేను చెప్తాను, నేను చెప్తాను. అమ్మాయి మన పండు మరదలు, ఒక అతన్ని ప్రేమించి మోసపోయిందంట. అతను జగ్గుబాయ్ మనిషి అని తెలిసింది. ఆయన ఎలాగైనా సరే పట్టుకుని తనకి ఇచ్చి పెళ్లి చేయాలని మన పండు జగ్గుబాయ్ దగ్గర పనిచేస్తున్నాడు. అప్పటి వరకు తను ఇక్కడే ఉంటుంది. ఏం పండు మాట్లాడవేంటి? సువర్ణ తన లోనకి తీసుకు రండి, లోనకి వెళ్ళాం.